సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజలను ఆదుకోవాలని కోరుతూ రేపల్లె పట్టణంలో మండలం పరిధిలో గ్రామ వార్డు సచివాలయాల వద్ద నిరసనలు చేసి రేపల్లె టౌన్ 22 24 9 10 పేటేరు గ్రామాల్లో వినతి పత్రాలు అందించడం జరిగింది. సిపిఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ దేశంలో కరోనా వల్ల పేద ప్రజలు ఆకలి బాధతో కరోనా మరణాలతో పాటుగా ఆకలి మరణాలు కూడా జరిగాయి కానీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ పేదలను ఆదుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని విమర్శించారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఆదాయం లేని ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, ప్రతి వ్యక్తికి 10 కేజీల బియ్యం ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం పట్టణ ప్రాంతాల్లో ప్రారంభించాలని, సంవత్సరానికి 200 రోజులు ఉపాధి పని కల్పించాలని, రిపీట్ సంవత్సరానికి 200 రోజు ఉపాధి పని కల్పించాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని, పెరిగిన విద్యుత్ ఛార్జీలు పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని, కార్మిక చట్టాల సవరణ మానుకోవాలని, దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే పై డిమాండ్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక సచివాలయంలో పరిధిలోని ప్రజలు సుశీల శివ దేవి గోస్ మహాలక్ష్మి సిపిఎం నేతలు వి భిక్షాలు జె ధర్మరాజు కె రమేష్ డి శ్రీనివాస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పేదలు పేద కుటుంబాలుగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు వివిధ వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. 20 లక్షల కోట్ల రూపాయలతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ప్యాకేజీ ప్రకటించారు. 20 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడున్న పేదలకు ఎవరికి ఒక్క రూపాయి కూడా ఏ పేదవాడికి రాలేదు. అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా జూన్ 16వ తారీఖు నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలను కలుపుకుని ప్రతి పేద కుటుంబానికి 7800 రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 3 గ్యాస్ సిలిండర్లు మేము ఉచితంగా ఇచ్చాం పేదలకు అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా గ్యాస్ సిలిండర్లు వచ్చినాయమ్మా 500 రూపాయలు జన్ధన్ ఖాతాల్లో 3 నెలల పాటు వేసామని చెప్పారు. ఏ ఒక్కరికే డబ్బులు రాలేదు. అందుకనే ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఈ పథకం కింద పట్టణాల్లో కూడా పనులు ప్రారంభించాలి, పట్టణాల్లో కూడా పనులు చూపించాలని డిమాండ్ చేస్తాను. అట్లానే విద్యుత్ ఛార్జీలు ఈ 2 మాసాల నుంచి కూడా స్లాబ్స్ మారినాయని చెప్పేసి విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి అడుగుతాను. ఇవన్నీ కూడా పేదవాళ్లకు సంబంధించిన సమస్యలు. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా పేదలను ఆదుకుంటున్నాము, అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు కరోనా లాంటి సందర్భంలో పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, ఆదాయ పరిమితులు లోబడి ఆదాయ వనరులు లేనటువంటి వాళ్ళారో, వీళ్ళందరికీ 7800 ఇవ్వాలంటే ప్రధానమైన డిమాండ్. ఈ పాటికి అనేక స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వీళ్ళు కొంతమంది సహకరించి కొంత మొత్తంలో దానాలు చేశారు. అయితే ఈ దానాలు చేసేటి కార్యక్రమే నేరుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 7800 డబ్బులు ఇవ్వాలి.